Tchau. ఐ వెల్కమ్ నైన్ ఏం ట్రేడింగ్ సో తమ్ చూసి ఈ వీడియో కాన్సెప్ట్ అర్థమైంటది మనకి మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి మనం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అంటూ ఎప్పుడు ఉండదు ఆల్వేస్ రైట్ టైం కానీ ఏ సెక్టార్ లో ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాంటి ఒక రెండు సెక్టార్స్ నేను ఈ రోజు డిస్కస్ చేస్తాను మనకి ఇండెక్సెస్ అనేది అంటే మేజర్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఇంకా ఆల్ టైమ్ హైలో లేదు అండ్ వీటికి ఇంకా కూడా పొటెన్షియల్ ఉంది అంద హైయర్ సైడ్ మూవ్ తెలుసుకోవడానికి ఆ సెక్టార్స్ ఏంటి ఆ సెక్టార్ ఉన్న స్టాక్స్ ఏంటి అని చెప్పి వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకున్నాము ఎండ్ వరకు చూడండి ముందుగా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం డూ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అలానే వీడియోకి ఒక లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి టాపిక్ లోకి వెళ్తే ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను ఇక్కడ నేను చెప్పే స్టాక్స్ ఏదైతే ఉంటదో దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటారో లాంగ్ టర్మ్ కాదు ఇక్కడ నేను త్రీ కైండ్స్ లో డివైడ్ చేస్తున్నాను ఒకటి పొజిషనల్ స్వింగ్ అనేది ఒక కేటగిరీ మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఒక కేటగిరీ లాంగ్ ంగ్ అనేది థర్డ్ కేటగిరీ పొజిషనల్ అండ్ మిడ్ టర్మ్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే మనం బై చేసినప్పటి నుంచి ఫిఫ్టీన్ డేస్ హోల్డ్ చేస్తే పొజిషనల్ అంటాము మనం బై చేసినప్పటి నుంచి థర్టీ డేస్ హోల్డ్ చేస్తే స్వింగ్ ట్రేడింగ్ అంటాము అలా మనం బై చేసిన డేట్ నుంచి త్రీ మంత్స్ హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ అంటాము సిక్స్ మంత్స్ హోల్డ్ చేస్తే మిడ్ టర్మ్ అంటాము మోర్ దెన్ వన్ ఇయర్ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ అంటాము ఇక్కడ నేను చెప్పే స్టాక్స్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అనేది మనము స్వింగ్ ట్రేడింగ్ కి పడచ్చు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఇండెక్స్ లోకి ట్రేడింగ్ లోకెళ్ళి సిఇఈపిస్ తీసుకోవడానికి ఇక్కడ ఒక పర్టికులర్ ఒక స్టాక్ అనుకుందాం స్టాప్ లాసెస్ ఫిక్స్ అవుతాం టార్గెట్స్ అనేది ముందుగానే ఫిక్స్ అవుతాం కాబట్టి బెటర్ మీతో ఉన్న మనీని కొంచెం వీటిలో కూడా ఇన్వెస్ట్ చేయండి సేఫ్ అండ్ సెక్యూర్ గా మీరు క్లియర్ కట్ గా మనీ అనేది మేక్ చేయచ్చు నేను ఈ వీడియోలో క్లియర్ కట్ గా త్రీ గురించి మాట్లాడతాను ఫస్ట్ వచ్చి ఆటో సెక్టార్ ఆటో సెక్టార్ గురించి ఏంటి ఆల్రెడీ మనకి ఇండెక్స్ అంటే నిఫ్టీ లో ఐటీ బ్యాంక్స్ తర్వాత థర్డ్ వెయిటెడ్ స్టాక్ ఆటో స్టాక్ ఇంకా ఆల్ టైమ్ వెళ్ళలేదు ఆల్రెడీ ఆల్ టైమ్ కళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది ట్వంటీ అండ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ కి కూడా పైనే ఉంది సో ఆల్మోస్ట్ మనకి ఇంకా కూడా ఫర్దర్ గా ఆల్ టైమ్ హై వెళ్లే ఛాన్సెస్ ఉంది కానీ నేను ఈ దాని గురించి మాట్లాడుతున్నాను అంటే లేదు ఎందుకంటే ఇది ఆల్ టైమ్ కి చాలా దగ్గరగా ఉంది నేను మాట్లాడబోతున్న ఇంకొక టూ సెక్టార్స్ ఆల్ టైమ్ హై కి దగ్గరగా ఉన్న వాటిలో స్టాక్స్ అనేది ఇంకా ఫర్దర్ గా దాంట్లో నేను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పిక్ చేసుకున్న పర్టికులర్ ఇండెక్స్ ఏది అంటే రియాలిటీ ఇండెక్స్ రియాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి మనకి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్ వస్తుంది కన్స్ట్రక్షన్ అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి గుర్తొచ్చేది ఏంటి డిఎల్ఎఫ్ అవ్వచ్చు శోభా అవచ్చు ప్రెస్టీజ్ అవ్వచ్చు ఫీనిక్స్ అవ్వచ్చు ఇలాంటివి బ్రిగేడ్ అవ్వచ్చు ఇలాంటివన్నీ మనకి రియాలిటీ ఇండెక్స్ లోకి వస్తుంది సో రియాలిటీ ఇండెక్స్ మీకు చేస్తే ఫస్ట్ చూద్దాం కంప్లీట్ రియాలిటీ స్టాక్స్ వీటిల్లో మనం చూస్తే ఇందాక మాట్లాడుకున్నట్లు మనకి శోభ అవచ్చు ఇవన్నీ ఏంటి మనకి కన్స్ట్రక్ట్ చేసి అంటే దే ఆర్ రియల్ ఎస్టేట్ విత్ టర్మ్స్ టు బి కన్స్ట్రక్షన్ అండ్ డెలివరింగ్ అనే ఒక పాయింట్ నేను క్లియర్ గా డెఫినేషన్ గురించి మాట్లాడట్లేదు నేను దీన్ని పిక్ చేసుకున్న ఒకే ఒక పర్టికులర్ రీజన్ ఏంటంటే ఆల్ హై అనేది మనకి చూడండి జూన్ లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా బాగా ఫాల్ వచ్చి రికవర్ అవుతుంది అండ్ మనకి ఆన్ ఫ్రైడే అనే ఒక పాయింట్ కి మంచిగా క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అంటే ఇలా మనం ప్రీవియస్ గా ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేసుకుంటే ట్రెండ్ లైన్ కి హైయర్ సైడ్ క్లోజ్ అయింది అని చెప్పచ్చు మళ్ళీ మనకి ఏంటి రెసిస్టెన్స్ అనే ఒక పాయింట్ చూసుకున్నా ఫర్దర్ గా లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ అక్కడ నుంచి లెవెన్ ఫిఫ్టీ అంటే ఇంకా ఫర్దర్ గా ఈ పర్టికులర్ ఇండెక్స్ కి హైయర్ పాయింట్ ఎల్లే ఛాన్సెస్ అనేది చాలా కనిపిస్తుంది మూవింగ్ యావరేజెస్ కి పైన ట్రేడ్ అవుతుంది అవుతుంది అండ్ వీక్లీ అనే ఒక పాయింట్ వచ్చేటప్పటికి కూడా మనకి ఏమైంది ఫాల్ అయింది ఫర్దర్ గా క్లియర్ కట్ గా ఒక విషేప్ రికవరీ కోసం ట్రై చేస్తుంది అనే చెప్పాలా అందుకని నేను ఈ సెక్టార్ ని పిక్ చేసుకున్నాను ఈ సెక్టార్ ని పిక్ చేసుకుంటే సరిపోతుందా ఈ సెక్టార్ లో స్టాక్స్ ని పిక్ చేసుకోవాలి కదా క్లియర్ కట్ గా చూస్తూ రండి ఎక్కడ వీడియోలో ఏ డౌట్ వచ్చినా యూ ఆల్వేస్ కెన్ పాజ్ ది వీడియో కమెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ తో మీకు క్లియర్ కట్ గా మీ కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము ఇందులో నేను సర్టైన్ స్టాక్స్ ని పిక్ చేసుకున్నాను రియాలిటీ సెక్టర్ లో ఫస్ట్ నేను మాట్లాడబోతున్న స్టాక్ డి గురించి మాట్లాడతా టైం ఫ్రేమ్ ఎందులో ఉన్నా నేను డే టైం ఫ్రేమ్ లోనే ఉన్నాను వీడియో లెంత్ అవుతుంది కానీ ఇన్ఫర్మేటివ్ అవుతుంది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ కోసమే వీడియోని చూడండి మనకి వీడియో మనం మనీ మేకింగ్ ప్రాసెస్ లో ఉంటాం కాబట్టి ఎందుకు ఏంటి అనే క్లియర్ కట్ గా విని మనీ అనేది మేక్ చేయండి అన్ని మూవింగ్ యావరేజెస్ కి పైన ఉంది అంటే షార్ట్ టర్మ్ కి పాజిటివ్ మనకి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ప్రతిసారి ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ అనేది ఫాలో అవుతుందండి కానీ మార్కెట్ ఫాలో అవుతుంది అనే ఒక పాయింట్ కన్నా మార్కెట్ లో సెల్లింగ్ వస్తుంది ఆ సెల్లింగ్ అనేది మళ్ళీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి మారుతుంది అని చెప్పొచ్చు నేను ఎప్పుడు చెప్తా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫోర్ టైమ్స్ ఆల్మోస్ట్ టచ్ అయితే వీక్ అవుతుంది అనేసి ఇక్కడ చూడండి అదే పాయింట్ కి ఆల్మోస్ట్ వచ్చింది ఫోర్త్ టైం బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో డిఎల్ఎఫ్ అనే ఒక స్టాక్ నేను ఎంట్రీ అనే ఒక పాయింట్ అన్నప్పుడు నేను ఈ లెవెల్ దగ్గర తీసుకుంటాను అంటే ఎప్పుడు ఈ లెవెల్ ని బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటాను అంటే నైన్ ట్వంటీ లెవెల్స్ పైన నా ఎంట్రీ తీసుకొని నేను టార్గెట్ అనేది నైన్ సిక్స్టీ ఆల్ టైమ్ హై దగ్గర పెట్టుకుంటాను ఎక్కడ నైన్ ట్వంటీ పైన ఎంట్రీ అనేది తీసుకుంటాను నా స్టాప్ లాస్ అనేది ఎయిట్ సెవెంటీ లెవెల్స్ లో పెట్టుకుంటాను నేను క్లియర్ కట్ గా స్టాప్ లాసెస్ తో పాటు మెన్షన్ చేస్తున్నా స్టాప్ లాస్ ఎందుకు ఇక్కడే పెట్టుకుంటున్నాను మార్కెట్ కిందకి వచ్చిన రెసిస్టెన్స్ దగ్గర నుంచి పైకి వెళ్తది లేదు ఫర్దర్ గా కిందకి వచ్చినా ఏమవుతుంది ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని మూవ్ ఏమవుతుంది సో ఈ ట్రెండ్ లైన్ కి లోకి వస్తున్నప్పుడు స్టాప్ లాస్ అనేది ఎయిట్ సెవెంటీ అంటే ఎయిట్ సెవెంటీ అనే దానికన్నా ఇంకొంచెం ఫర్దర్ గా ఒక చిన్న బఫర్ పెట్టుకుని ఒక ఎయిట్ సిక్స్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను మార్కెట్ లో డిఎల్ఎఫ్ అనేది నైన్ సెవెంటీ హిట్ అయిందంటే అక్కడ నుంచి నేను ట్రయల్ కూడా చేసుకుంటే దిస్ ఇస్ మై ఫస్ట్ స్టాక్ ఇన్ రియాలిటీ నేను సెకండ్ స్టాక్ వస్తున్నా సెకండ్ స్టాక్ ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చాను కాబట్టి దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు సెకండ్ స్టాక్ ఎంట్రీ కావాలంటే మీకు మనకు టెలిగ్రామ్ లో ఉంది టెలిగ్రామ్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయండి థర్డ్ స్టాక్ నేను మాట్లాడుతున్నది గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి దీనికి ఒక వన్ మినిట్ టైం స్పెండ్ చేద్దాం డే టైం ఫ్రేమ్ లో ఏమైంది ట్వంటీ ని సపోర్ట్ ఇప్పుడే తీసుకుంటుంది ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ దగ్గర అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది ప్రీవియస్ గా మనకి ట్వంటీని ని బ్రేక్ చేసి ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఎప్పుడూ వెళ్ళలేదు కదా ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తుంది ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కి క్యాండిల్స్ కింద ఉంది అంటే అది షార్ట్ టర్మ్ నెగటివ్ నెస్ అనేది సో నేను నాకు ఇలా ఒక క్యాండిల్ అనేది హైయర్ సైడ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ పాయింట్ కోసం ఆలోచిస్తాను కానీ ఇప్పుడైతే నేను రైట్ నవ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లో ఎంట్రీ అనే పాయింట్ తీసుకోను నాకు క్లియర్ కట్ గా ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కి పైన క్యాండిల్ క్లోజ్ అయితేనే నేను షార్ట్ టర్మ్ కి బుల్లిష్నెస్ గా మారింది అనుకుంటాను ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుంది ఆ క్యాండిల్ ఒక హై పాయింట్ నేను ఎంట్రీ గా తీసుకుంటాను దాని ఒక ఎంట్రీ కూడా వచ్చినప్పుడు నేను మెన్షన్ చేస్తాను చూస్తున్నానండి నెక్స్ట్ మెయిన్ స్టాక్ మాట్లాడాలి స్టార్టింగ్ టూ డేస్ ఆఫ్ సెషన్ అది మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వండి దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మీకు విజిబిలిటీగా చూపిస్తున్నాను మా టీమ్ కాంటాక్ట్ నెంబర్స్ ఫీనిక్స్ మిల్స్ ఆల్రెడీ ఏమైంది త్రీ థౌజండ్ దగ్గర క్లోజ్ అయిన స్టాక్ మనకి స్ప్లిట్ వచ్చింది స్ప్లిట్ వచ్చిన తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్స్ లో మనకి ట్రేడ్ అవుతుంది జనరల్ గా చూడండి రియాలిటీ సెక్టార్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ కన్నా ఈ స్టాక్ మనకి ప్రైజ్ పాయింట్ లో హైయర్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది బట్ అది కూడా ఇప్పుడు ఏమైంది మనకి స్ప్లిట్ అయింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అంటే స్ప్లిట్ అయిన తర్వాత జనరల్ గా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అంటే ఎందుకు అరే ఇంత వాల్యుయేషన్స్ లో కొనని వాళ్ళు దే ట్రై టు బై ద స్టాక్ రైట్ నవ్ కానీ ఒక కండిషన్ ఆల్రెడీ ఏమైంది మనకి నైన్టీన్ ఫిఫ్టీ అనే ఒక హై పాయింట్ కి వెళ్ళింది ఎప్పుడు మనకి ఈ పర్టికులర్ క్లోజింగ్ అప్పుడు అంటే ఏంటి మనకి ఆన్ ఫ్రైడేస్ క్లోజింగ్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది క్లోజ్ అయినా బట్ మనకి యావరేజ్ అనే ఒక పాయింట్ ఏమైంది మార్కెట్ ఇప్పుడు గానీ మనకి లాస్ట్ థర్టీ మినిట్స్ వెయిటెడ్ యావరేజ్ ప్రకారమే కదా క్లోజ్ అవుతుంది దానికనే ఏమైంది ఎయిటీన్ ఫిఫ్టీ లెవెల్స్ లో క్లోజ్ అయింది రేపు వన్ పర్టికులర్ వెయిట్ చేస్తాను వెయిట్ చేసి ఈ హైని కనుక టేక్అట్ చేసేసిందంటే దీంట్లో కూడా మనకి వెరీ గుడ్ ఆపర్చునిటీ వస్తుంది ప్రతి ఒక్క స్టాక్ ముందుగా చెప్తున్నాను అందరూ అయిపోయిన తర్వాత చెప్తారు అది ఇది చేసింటే ఇంత వచ్చేది బట్ అవ్వడానికి ముందు చెప్తున్నాను ఎందుకు అంటే మీరు ట్రాక్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మాట్లాడబోయే స్టాక్స్ అంటే రియాలిటీ ఇది నేను మీకు మంత్లీ టైం ఫ్రేమ్ కి తీసుకెళ్తున్నాను మంత్లీలో క్లియర్ కట్ గా చూడండి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అయ్యి అవుట్ ఇచ్చి రీటెస్టింగ్ వచ్చి ఫర్దర్ గా అప్ వెళ్తాను ఇలాంటి మనకి పీసెస్ అంటే ఇలాంటి మాస్టర్ పీసెస్ అనేది అప్పుడప్పుడే దొరుకుతుంది మనకి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ హ్యావ్ ఎంట్రీ ఇన్ బిట్వీన్ సిక్స్ ట్వంటీ లెవెల్స్ నుంచి సిక్స్ ఫార్టీ లెవెల్స్ లో ఎంట్రీ తీసుకుంటాం ఆల్ టైమ్ టార్గెట్ పెట్టుకుంటాం సిక్స్ ట్వంటీ సిక్స్ ఫార్టీ లెవెల్స్ లో మనం ఎంట్రీ అనేది తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేది మనం ఒక ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ లో పెట్టుకుని సెవెన్ హండ్రెడ్ ని టార్గెట్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ఇదే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ లాజిక్ ప్రకారం మనకి ఈ పర్టికులర్ లెగ్స్ ఎంత ఉందో అక్కడ వరకు మనం మళ్ళీ టార్గెట్ పెట్టుకుని అక్కడ నుంచి కూడా ఫర్దర్ గా మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో మనకి ప్రాపర్ గా ఎంట్రీ డిఎల్ఎఫ్ ఉంది ఉంది నెక్స్ట్ నేను గురించి మాట్లాడాలి ఎందుకు నేను దీన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నానంటే నేను మీకు డే టైమ్ లో తీసుకెళ్తున్నా రౌండ్ బాటం ఫామ్ అయింది కానీ ఆల్రెడీ స్టాక్ అనేది ఫ్రైడే సిక్స్ పర్సెంట్ సెవెన్ అవడం వల్ల నేను కొంచెం కాషియస్ గా ఉంటాను నెక్స్ట్ ప్రెస్టీజ్ అనే ఒక పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు మూవింగ్ యావరేజ్ పైననే ఉంది కానీ హయ్యర్ లెవెల్స్ దగ్గర కొంచెం ఫర్దర్ గా కిందకి వచ్చి ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకునేది అంటే మళ్ళీ బౌన్స్ అనేది వస్తుంది బ్రిగేడ్ లో ఏంటి అంటే మూవ్ అయిన తర్వాత కన్సిక్యూటివ్ గా కొంచెం ఫర్దర్ గా డౌన్ రావడానికి ట్రై చేస్తుంది వచ్చిన తర్వాత ఆలోచిస్తాను అందుకే ఈ త్రీ స్టాక్స్ లో నేను ఎంట్రీ అనే పాయింట్ మీకు ఇవ్వట్లేదు ఇక్కడ సో డిఎల్ లో ఎంట్రీ ఉంది ఒబరాయ్ లో ఎంట్రీ ఉంది మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ వెయిట్ చేస్తున్నాము ఫీనిక్స్ వెయిట్ చేస్తున్నాము సంటెక్ రియాలిటీ రియాలిటీలో ఎంట్రీ ఉంది ఇంతకన్నా మనకి ఏం కావాలి టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ తో పాటు చెప్పుకుంటూ వస్తున్నాను ఇది నాకు నేను పిక్ చేసుకున్న రియాలిటీ సెక్టర్ అనే ఒక పాయింట్ సో మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం డూ ట్రై టు లైక్ ది వీడియో షేర్ ద వీడియో అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్క్రైబ్ టు దానల్ యాజ్ వెల్ నవ్ కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్ ఇంకో రిలేటెడ్ సెక్టార్ గురించి మాట్లాడదాము నేను ఇప్పుడు ఇంకొకటి పిక్ చేసుకున్న సెక్టార్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ మీరు మైండ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న రియాలిటీ అన్న ఒకటే అంటే డెఫినెట్ గా కాదు ఈ ఇన్ఫ్రాలో మనకి ఏంటి అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో రియాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ కదా కానీ ఇక్కడ అలా కాదు దీంట్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది పవర్ ఉంది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉంది కన్స్ట్రక్షన్ ఉంది టెలికామ్ ఉంది రియాలిటీ ఉంది వీటి ఒక చూస్తుంటే మనకి డిఎల్ఎఫ్ అవ్వచ్చు ఎల్ ఎన్టీ గోద్రేజ్ ప్రాపర్టీస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి డిఎల్ఎఫ్ గానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ రియాలిటీలో కవర్ చేసుకున్నాం ఆదాని పోర్ట్స్ మల్టిపుల్ పాయింట్స్ రీడ్ ఇట్ అవుట్ హియర్ నేను ఇక్కడ టాప్ గైన్ టాప్ లూజర్స్ ఏదైనా ఇందులోనే ఉండాలి కాబట్టి దీన్ని నేను క్లియర్ కట్ గా చూపిస్తున్నాను దీన్ని పిక్ చేసుకునే ఒక పాయింట్ ఆఫ్ రీజన్ ఏంటి అని చెప్పి కూడా మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇన్ఫ్రా అనే ఒక పాయింట్ నేను పిక్ చేసుకోవడానికి క్లియర్ కట్ గా ఒక పాయింట్ ఆల్రెడీ మనము సి ఆల్ టైమ్ ఇది కూడా మనకి క్లియర్ కట్ గా ఎలా ఉంది చూడడానికి ఆటో సెక్టర్ లాగే ఉంది కదా ఆల్ టైమ్ ఐకి చాలా దగ్గరగా ఉంది మళ్ళీ ఫర్దర్ గా ఫాలో అవ్వచ్చేమో అనే ఒక పాయింట్ ఎవరికైనా డౌట్ రావచ్చు కదా కానీ నేను ఎందుకు పిక్ చేసుకున్నానంటే మనకి ఇది క్లియర్ కట్ గా లో ఉంది లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఛానల్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనే దానికి పాసిబిలిటీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అంటే ఫర్దర్ గా ఛానల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆల్ టైమ్ హైక్ అయినా పైకి వెళ్తుంది అనే ఒక పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటి చిన్నగా చూసుకుంటే ఇట్ ఈస్ మేకింగ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటన్ సో అవుట్ ఇచ్చింది అంటే ఈ లెంత్ ఎంత ఉంటదో అంతే కూడా మూవ్ అవ్వాలి అనే ఒక పాయింట్ కే నేను ఈ సెక్టార్ ని పిక్ చేసుకున్నాను సో ఫస్ట్ ఏమో రియాలిటీ సెక్టార్ పాజిటివ్ గా చూస్తున్నా సెకండ్ ఏమో ఇన్ఫ్రా పాజిటివ్ గా చూస్తున్నాను ఈ ఇన్ఫ్రా పాజిటివ్ గా చూస్తున్న దాంట్లో నేను పిక్ చేసుకున్న స్టాక్స్ ఎల్ ఎన్ జిఆర్ ఇన్ఫ్రా కేల్ పిఎన్సి ఇన్ఫ్రా అండ్ ఎస్ డబ్ల్యూ సోలార్ దీంట్లో నేను కేపిఐఎల్ గురించి మాట్లాడతాను ఇది ఏంటి క్లియర్ కట్ గా చూడండి మనకి ఏమైంది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది బిగ్గర్ పిక్చర్ చూడండి ఎప్పుడు కానీ ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఇది వద్దు మనకి మనం బిగ్గర్ పిక్చర్ చూస్తాం ఎప్పుడు కానీ సో ఇట్ షుడ్ కమ్ టు దిస్ పాయింట్ ఎప్పుడైతే ట్వెల్వ్ ఎయిటీ లెవెల్స్ వస్తుందో అప్పుడు ఇనిషియేట్ ైడ్ బయింగ్ ఇనిషియేట్ చేయండి స్టాప్ లాస్ అనేది వన్ వన్ జీరో పెట్టుకొని మనకి లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు చేయండి కీపింగ్ టార్గెట్స్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ టార్గెట్ ఉంది కానీ ఇప్పుడే వద్దు లెట్ ఇట్ కమ్ లెట్ ఇట్ కమ్ టువల్వ్ ఎయిట్ ఎందుకంటే క్లియర్ కట్ గా మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవని అయిన తర్వాతనే క్లియర్ కట్ గా బై చేయండి ట్వల్వ్ ఎయిటీ టు ట్వెల్వ్ సిక్స్టీ లెవెల్స్ లో బై చేయండి లాస్ అనేది లో వన్ వన్ నైన్ జీరో పెట్టుకోండి టార్గెట్ అనేది మళ్ళీ ఆల్ టైమ్ పెట్టుకోండి సో దిస్ ఇస్ అబౌట్ కల్పత్రు పవర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ ఎస్ డబ్ల్యూ సోలార్ గురించి ఆల్రెడీ స్టాక్ ప్రీవియస్ ఎప్పుడో వచ్చిన హై మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ వచ్చింది కిందకి వస్తుంది కానీ స్టాక్ ఒక ట్రెండ్ ఎలా ఉంది చూడండి ఒక అప్ మూవ్ కంప్లీట్ గా ఫాలో ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ ఒక అప్ మూవ్ కంప్లీట్ గా ఫాలో వస్తుంది సో ఏదో ఒక పాయింట్ లో స్టాక్ లో మళ్ళీ అన్ ద హర్ సైడ్ రావాలి కానీ అది ఎప్పుడు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది స్టాక్ ఒక వన్ ఆర్ టూ డేస్ టైమ్ ఇద్దాం లెట్ ద స్టాక్ మూవ్ ఇట్స్ ఓన్ డైరెక్షన్ తర్వాత స్టాక్ ఎలా మూవ్ అవుతుందో దాని ప్రకారం తీసుకున్నా అంటే బెటర్ పాయింట్ ఏంటి అంటే కొంచెం రిస్కే అనుకుంటే సెవెన్ సిక్స్టీ తర్వాత ఎంట్రీ తీసేసుకోండి ఎయిట్ థర్టీ టార్గెట్ గా పెట్టుకోండి అండ్ సెవెన్ సిక్స్టీ నుంచి వన్ టూ వన్ అనేది స్టాప్లాస్ గా కూడా పెట్టుకొని మెయింటైన్ అనేది చేయండి ప్రాబ్లం అయితే లేదు ఎల్ కి జిఆర్ ఇన్ఫ్రాకి కి అండ్ పిఎన్సీ ఇన్ఫ్రాకి నేను ఎంట్రీ పాయింట్ చెప్పట్లేదు ఈ వీడియోకి కనుక ఇఫ్ యూ గెట్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కమెంట్స్ వస్తే నేను ఈ పర్టికులర్ కి ఎంట్రీ అండ్ స్టాప్ లాసెస్ ని షార్ట్స్గా చేసి పెడతాను సో మీ దగ్గర ఉంది యూ హ్యావ్ రైట్ ఆపర్చునిటీ టు హ్యావ్ కమెంట్ సో కమెంట్ చేయడం ఇట్స్ ఫ్రీ కాబట్టి డూ ట్రై టు కమెంట్ డౌన్ మీకు వాటిలో ఎంట్రీస్ కావాలి అనుకుంటే హోప్ ఐ మే మై పాయింట్స్ వెరీ 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 క్లియర్ మీరు ఇప్పటి వీడియో చూస్తున్నట్లయితే డూ టు లైక్ వీడియో షేర్ ద వీడియో డోంట్ ఫర్ గెట్టు సబ్స్క్రైబ్ టు దానల్ అస్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ టేక్ కేర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ సేఫ్